ఇంటికెళ్ళావా? ఏంటో సార్, ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తుంది. కొంప తీసి పెళ్లిగానైందా నీకు? వస్తాను సార్. గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్. ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. కొలీగ్స్ ఎలా ఉన్నారు? ఒక అమ్మాయి బాగుంది అంకుల్. చెప్తున్నా ఎలా, నోరు కంట్రోల్లో ఉండదు. వెంకీ అంకుల్, నాకు బోర్డ్ మీటింగ్ ఉంది, నందుని ఇంటికి తీసుకెళ్ళు. నీకేం మీటింగ్ లేవు? అబ్బే నాకేం ఉంటుంది. గుడ్. కాఫీ తాగుదామా? అదే పొద్దున్న నుంచి నేను ఆఫీస్లో ఉన్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళావు, ఏదో అలా రిలాక్స్ అవుతూ తాగుదామని. నందు ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ. కా ప్లీజ్ కూర్చో. కొత్త కాఫీ తీసుకుంటే బాగుంటుంది. రెండు సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తింటానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ తింటాం, వెళ్ళు. నాకే నేనందు రెస్టారెంట్ ఎంత బాగుందో కదా, చైర్స్ టేబుల్స్ స్పూన్స్ అరే ఫోర్క్ కూడా. అఫ్కోర్స్ అన్ని హోటల్స్లోనూ ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు. జ్యువెలరీ షాపింగా? ఏది ఏంటండి ఇది? ఏదో దొంగని చూసినట్టు అలా దాచేస్తారేంటి? ఆహా అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద తప్పుతో చేస్తున్నా. మొహాల మీద డోర్ లేయటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తానులే. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. నాకు ఒక రోజు వస్తుంది, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? నెల రోజులు నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక నాకు అప్పలు పంపించేస్తారు. ఆ తర్వాత నువ్వు ఎవరో నేనెవరో కదా. ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోటాలు కొట్టుకోటాలు అవసరమా? హ్యాపీగా ఇదివరకు లాగా ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ హ్యాండ్ తో ఇస్తారమ్మా, ఫోర్త్ ఎవరు. రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుకా? బట్టలకి. నాక? నాకు. సైజు? కొలతలు అడుకు, కొన్ని తీసుకురా. ఏంటి అడి చూస్తున్నా? మీటర్ అటు అడి చూడు, అడి చూడు. ఇదిగో అందరు చూడట. బాబు చూడలేకపోతున్నా, నవ్వాపు. మరి నన్ను ఏం చేయమంటావు? పింకి ఎందుకు ఎక్కువ మాట్లాడతావు? బురదలో రాళ్ళేస్తే మన బట్టలే పాడవుతాయి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ టైం బురదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి. ఐమ రైట్? ముందు చూడు. ఓకే.
చేస్తే నువ్వు కూడా నాలా కళ్ళు మూసుకో అంతే. మీకు ఇప్పుడు అర్జెంట్ పని ఏమన్నా ఉందా? లేదండి. ఇలా కూర్చోండి, రండి రండి సార్, కూర్చోండి కూర్చోండి. నేను తాగనండి. నాకు బేసిక్ అనకపల్ అండి, నా టైం బాగోక మా నాన్న నన్ను హైదరాబాద్ లో ఒకళ్ళు ఇంటికి పంపించాడు. ఆయన నాకు ఉద్యోగం వేయిస్తాడు. తెస్తానా? ఆ పిల్ల మీ చెల్లెలా? నాకే కానీ ఇలాంటి చెల్లుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు పెట్టేసేవాడిని. లగేజ్ లాపలు పెట్టేసి మిగతా బాలన్స్ తర్వాత వచ్చి అలాగే సూట్ కేసు. అలాగా అయితే పద, మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. నచ్చలేదా? అరే నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే భలేవారు మీరు. ఏంటి మామా, గెంటేశారా? లేదు అల్లుడు, తోసేశారు. నేను ఇంకా గెంటేశారేమో అనుకున్నాను. ఇంతకీ నువ్వు ఆడపిల్ల తరఫు నుంచా మగ పిల్ల తరఫు నుంచా బా? హైదరాబాద్ నుంచి బా. మరి నువ్వు నాకు నచ్చావు బాబాయ్. థాంక్స్ అబ్బాయి. మనలాంటి వాళ్ళందరికీ సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేసాం, రా వెళ్ళి మన చెప్పి మాట్లాడుకుంది. బట్టలు పిసి స్నానం చేయాలనుకుంటున్నాను. అది కూడా చేదు, రారా. సరే పదరా. అంతే ఎవరతనా? అవును, నువ్వెవరా? పెళ్లి కూతురు తరఫు నుంచి ఇప్పుడు పెళ్లి కూతురు తరఫు నుంచి పెళ్లి కూతురు కూర్చో దమ్మేసుకో. పెళ్లి కూతురు ఫ్రెండ్ వా? ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు అంతే. ఏం తెలుసు? అందంగా ఉంటుంది. అది చూస్తే తెలుస్తుంది. బాగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమంటే చెప్పు. అంత డీప్ గా మనకు తెలియదండి. కుర్రోడు మామాడు పడుతున్నాడు, కూల్ డ్రింక్ తాగితే నాకు అలవాటు లేదండి. మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా? గోడలు పట్టుకుని నేర్చుకుంటాం. ఇది అంతే బిస్కీ పోసుకోరా. అలవాటు అనేది అవ్వదు మామా, చేసుకోవాలి. సగమ ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. సరే గాని ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? ఆశ గురించి. ఆశ, ఆశకి నాకు చిన్న పేరుందంతే. కూల్ డ్రింక్ తాగా కూడా అబద్ధం చెప్తాను నేనేమని యదవనా? పియానో వాయించి మరీ ప్రేమించాను. ఈ విషయం పెళ్ళికొడుకు చెప్పండి, ఫీల్ అవుతాడు. వీడేంటి అడిగడుగా కాబోయేపేళం గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతాడు ఏంటి? వాడేరా పెళ్ళికొడుకు. బావా కూల్ డ్రింక్ తాగా అలా కోపంగా చూడకు బావా. ఆశ నాకు చెల్లి లాంటిది, నీ మీద ఒట్టు. నేను ఆశ లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు లవ్ చేయలేదు? అంటే నాకు కాబోయే పెళ్ళం నువ్వు లవ్ చేయడానికి కూడా పనికిరానంత అసహ్యంగా ఉంటుందా? కమ్ ఆన్ టెల్ మీ, ఎందుకు ప్రేమించలేదు? ఏం తక్కువ రా దానికి చెప్పు. అంటే ఆశ నేను లవ్ చేయకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఏంటది? నాకు ఇంకో అమ్మాయితో అఫేర్ ఉంది. ఏంటి మామా, నువ్వు ఇక్కడ ఒక్క అమ్మాయి దొరక చస్తా ఉంటే నీకు డజన్ల కొద్ది అఫేర్లా? ఇలా ఊరుకుంటే లాభం లేదు మామా. నేను నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోతా. వాడికి ఎక్కువైంది, పడగబెట్టండి రా. కొంచెం నువ్వు కానీ. అసలు నేను డీటెయిల్స్ వద్దు, సింపుల్ గా చెప్పు. సరే, ఇది ఆ అమ్మాయి, ఇది మనం. మొదట్లో ఇద్దరికి అసలు పడేది కాదు. చూస్తే చీ అనేది, నేను చీచి అనేవాడిని. తిట్టుకోవడం, కొట్టుకోవడం, కట్టుకోవడం చాలా చండాలం ఉండేది. ఏమైందో తెలీదు, కనిపిస్తే నవ్వడం మొదలెట్టింది, పలకరిస్తే మాట్లాడేది, గుడ్ నైట్లు కూడా చెప్పేది. సడన్గా ఓ రోజు నువ్వంటే నాకు ఇష్టం అనేసింది. దెబ్బ క్యారెక్టర్ కారణం అయిపోయింది. మరి నీ గ్లాస్ తెప్పలేదే, అదేంటి అలా బిడ్డ? అదే మన పరిస్థితి, నిలబడలేం తిరగబడలేం. ఎక్కడో మనకి చిన్న డిస్టర్బెన్స్,
అబ్బో ఆ కళ్ళు అమ్మాయి కదరా బాబు ఇది తెలుసు గ్లాస్ ఐస్ కాంతం కంట్రోల్ చేసుకోలేకపోతున్నా మావా కంట్రోల్ ఎందుకు కమిట్ అయిపోవచ్చుగా తప్పు మావా పద్ధతి కాదు ఎందుకు కాదు అమ్మాయికి ఆల్రెడీ ఇంకోటి ఎంగేజ్మెంట్ అయిపోయింది ఓ ఇంతేనా నేనైతే ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయిన అమ్మాయినే లవ్ చేస్తున్నాను తర్వాత ఏముంది వార్ స్టార్ట్ అయింది ఆఫీస్కి వెళ్తుంటే వాటర్ మీద కొట్టింది మరి నువ్వేం చేసావు మనం ఊరుకుంటావా నెక్స్ట్ డే హోటల్కి తీసుకెళ్లా అక్కడ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చా ఇక్కడ డెడ్లీ వార్నింగ్ ఇచ్చా తనేం చేసింది మీద సాంబార్ పోసింది నువ్వు ఊరుకున్నావా లేదు సర్ఫెట్ ఉతుక్కున్నా మగాళ పరువు తీసామా నీళ్లు పోసిందని తిడితేనే సాంబార్ పోసింది ఈసారి తిడితే ఏ యాసిడే పోసింది అనుకో కట్టుకోటానికి ప్యాంటు ఉతుక్కోటానికి నేను ఇద్దరు ఉండవు అందుకే ఇంటిలో ఇంకా నోరు మూసుకుని బయటకు వచ్చేసి అమ్మాయి నీ ఎంత పడుతున్నా పట్టించుకోవట్లేదంటే కొంప తీసి ఫిగర్ బేడా బేడా ఆ అమ్మాయిని చూడటానికి రెండు కళ్ళు చాలవరా అంతలావా నమ్మలేదు అందరితో పెద్ద గొప్పగా చెప్పాను మా వెంకయ్య అలాంటి కాదని నేను అలాంటి వాడినే పిక్కి అలాంటి వాడినే ఏదో ఒత్త విస్కీనే అన్నారు కదా అని ఓకే అన్నాను కానీ దుర్మార్గులు అందులో కూల్ డ్రింక్ కలిపేశారు వచ్చేసింది అంత పెద్ద శిక్ష వేయకు పింకీ నేను తప్పు చేశా మహాపాపం చేశా నాకు ఇంకొక అవకాశం పింకీ కూల్ డ్రింక్ తాగొస్తావా తాగడానికి కాదు మానేయడానికి అవకాశం కానీ అంకుల్ కి మాత్రం ఈ విషయం చెప్పదు పింకీ నువ్వు ఏం చెప్తే చేస్తా ఏం చేస్తున్నా నీ కాళ్ళు పట్టుకుని బతిమాలుతున్నాను పింకీ నువ్వు పట్టుకుంది నా కాళ్ళు కాదు మంచం కోళ్ళు అంతే కేసునా మనకి కాళ్ళు అనుకున్నానే సారీ అండి చూసుకోలేదు పర్లేదు బాబు నీలాంటి అబ్బాయిలు గుద్దినా పెద్దగా నొప్పి అనిపించదు అదండి అయిపోయారే ఆ కుర్రోడు మా ఆవిడకి డాష్ ఇచ్చాడు పైగా మాట్లాడాడు ఈ పెళ్ళి అయ్యేదాకా వాడిని ఫాలో చేయడం బెటర్ కుర్రాడిని చూస్తే ఆ టైప్ అనిపించట్లేదే కుర్రాడు కాకపోవచ్చు మా ఆవిడ అదే టైప్ అదే నా భయం నువ్వు వచ్చినట్టు ఆశకి తెలుసా తెలీదు ఇంకా సేపట్లో ఆశ ఇక్కడికి వస్తుందని తెలుసా తెలుసు నువ్వేమనుకోపోతే నేను మూడు ముళ్ళు వేసేదాకా తనకు కనపడకుండా తిరుగు ప్లీజ్ చచ్చా నువ్వు మరీ అంత బతిమాలక్కలేదురా నేను ఇక్కడే ఉంటే నేను చేసుకుంటున్నందుకు తను ఎంత బాధపడుతుందో నేను ఊహించగలను బా ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకోవడం అవసరమా అవతలికి వెళ్ళు ప్లీజ్ ఓకే ఓకే వెళ్ళు నమస్కారం పెళ్లి కొడుకు బాగున్నాను తెలుసు అందుకే చేసుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు యావరేజ్గా ఉన్నాను మీ ఆవిడెక్కడ పాపమే ఆశకు నిజం చెప్పేశా అని చెప్పేద్దామా మరికెతుకు నువ్వు నూరు మూసుకో ఇక్కడ ఎక్కడ ఉంది ఎక్కడ అదిగో ఏంటమ్మా ఈయన ఎప్పుడు చేసుకున్నావు అత్తయ్య నేను దూరం నుంచి చూసి నా వైఫ్ అనుకున్నాను నువ్వేంటే సిగ్గుపడుతున్నా పాపం ఏదో పొరపాటు పట్టేట్టున్నాడు వదిలేయండి ఇప్పుడు నేను వీణ్ణి వదిలేస్తే తర్వాత నువ్వు నన్ను వదిలేస్తావు నీకు నేను ఏం ద్రోహం చేశాను రా నాకున్నదే ఒక్క పెళ్ళం దాన్ని కూడా లాక్కెళ్ళిపోదాం అనుకుంటావా సార్ సార్ నా మాట వినండి సార్ అంటే వింటే కన్విన్స్ చేస్తావా అది కాదు సార్ ఎందుకు నలుగురిలో అరుస్తారు పాపం చూడండి ఎంత ఫీల్ అవుతున్నారు దాని గురించి నీకేంట్రా అంత ఫీలింగ్ ఒక అరదాని గురించి ఫీల్ అవ్వడానికి ముగ్గుడే కానక్కర్లేదండి మనసున్న వాడు ఎవడైనా చాలు ఏంటి వెళ్ళిపోతున్నావా నా ఫస్ట్ ఎయిడ్ ఉండవా నీ ఫస్ట్ ఎయిడ్కి మీ ఆయన ఉండే చాలు మేమంటే ఎందుకు ప్లీజ్ నన్ను రేపు ఈవినింగ్ రిసెప్షన్ ఉంది అది అయిపోయేదాకా ఉండు ఆ తర్వాత నేను ఆపను ప్లీజ్ ప్లీజ్ కుదరదండి అవతల ఆఫీస్ లో బోల్డెన్ పనులు ఉన్నాయి
అంటే అంత ఇంపార్టెంట్ ఏం కాదనుకోండి. అయితే ఉంటున్నావుగా, డాడీతో మాట్లాడాలి, అదంతా నేను చూసుకుంటాను. ఓకే, ఉంటాం గానీ రేపు సాయంత్రం దాకా ఏం చేయాలి? భజన్ చేయాలి వెంకీ. జస్ట్ జోకింగ్. ఏ నందు, దగ్గరలోనే వాటర్ వరల్డ్ ఉంది, బోల్డ్ అని గేమ్స్ ఉంటాయి, మంచి టైం పాస్. వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్, వాటర్ వరల్డ్. ఎవరికో లిఫ్ట్ చేయడం కోసం మనం ఇచ్చేయాలా? నాన్సెన్స్. ఎవరు పెళ్ళకో మీరు వస్తే నేను మిమ్మల్ని ట్రై చేయట్లేదు. ఇక రండి, దింపించాలి, కూర్చో. రైట్ మాస్టర్, మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట వీడికి షుగరు, వాడికి పొగరు. ఆ గొడుగు ఎందుకండి? సడన్గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో, బ్యాగ్లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడికి ఎగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాకేంటండి కారుకి అన్ని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్గా క్యాచ్ చేశారు. ఓహో, మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కారులో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి రెండు టైర్లకు పంచర్ పడింది. ఓహో, టూ టైర్స్. అసలు యాక్సిడెంట్ అయి ఉండాల్సింది, దరిద్ర వదిలిపోయేది. చివరిలో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో, అదే, నేనే ఇంజిన్ రాయితో కొట్టా. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరు వేసుకెళ్ళాలంటే మాస్టర్, మీరు నాకు లిఫ్ట్ ఇచ్చినందుకు నేను మీకు చిన్న గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు కొంచెం లెఫ్ట్కి తిరిగితే ఓ బ్యూటిఫుల్ ఫోటో తీస్తారు. సరే, పండుగ చేసుకోండి. మీరు కూడా. పర్ఫెక్ట్, అది వెరీ గుడ్, వెరీ గుడ్. కొంచెం రైట్, రైట్ కదా, ఇది కరెక్ట్ పొజిషన్. రెడీ, రెడీ, వన్ టూ. ఎలా ఉంది సార్? రకరకాలుగా ఉంది మాస్టర్. ఓకే, నేను ఓకే. గొడుగు ఎలా ఉందో చూడండి. బానే ఉన్నట్టు. ఓకేనా గొడుగు? సారీ అండి. ఇప్పుడు ఎలా ఉంది? ఎందుకు మాస్టర్ మాటి మాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు, ఇంటికి వెళ్ళి చూసుకోవాలి. ఇదే, ఇది చాలా చిన్నదిగా ఉందమ్మా, అదైతే వస్తా. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు అవన్నీ అవసరం అండి. బొత్తుగా నిలబడలేకపోతున్నాను మాస్టర్, అక్కడైతే కాస్త విశ్రాంతిగా కూర్చోవచ్చని. పెంకి, మీ అక్కన ఒక్కదానే వదిలేసి వెళ్ళిపోతామండి, పాపం దడుచుకుంటుందేమో. ఇదే మొదలు సారా, పైకి వెళ్ళా కళ్ళు తిరుగుతాయా? మనమేం తిరగవండి, అదే తిరుగుద్ది. ఓ టికెట్ ఇవ్వయా? ఏంటి వెయిటింగ్? జనాన్ని రానివ్వండి సార్. ఎందుకు తిప్పటానికా? కాదు సార్. వాళ్ళు వచ్చేదాకా మేడం వెయిట్ చేయాలా? ఒక్క లెక్కగానే తిప్పడానికి ఇది సైకిల్ వీల్ కాదు సార్, జాయింట్ వీల్. అది ముందు చెప్పాలి, ఎక్కిన తర్వాత కాదు. ముందు ఆన్ చేయవయా సార్? ముందు ఆన్ చేయవయా. పొద్దున్నే గొప్ప బేరం తగిలింది.
ఏమైంది సార్? ఆపై భయ్యా, ఆలోచిస్తే నువ్వు చెప్పింది రైటు. ఒక్కళ్ళ కోసం ఆన్ చేయటం పద్ధతి కాదు. జనం వచ్చి లోపల కాఫీ తాగుందరా. నీ పేరేంటి? నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు, నువ్వు నాతో మాట్లాడావు. రే బోసు, నందు నాతో మాట్లాడింది. నువ్వు నాతో మాట్లాడావు అంటే నువ్వు నాతో మాట్లాడేశావు. మాట్లాడావు అంటే నువ్వు నాతో మాట్లాడావు. ఏంటి ఇక్కడ కూర్చుండిపోయావు? కాంపు వచ్చిందా? ఏడుపు వస్తుందా? ఆయాసం వస్తుందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తావు? నేను నీకు దొరకను. నన్ను పట్టుకోవటం నీ వల్ల కాదు. ఏయ్, ఏమైంది? నువ్వు నిజంగా ఫీల్ అవుతున్నావా? తల్లి, మళ్ళీ సత్యాగ్రహాలు మొదలెట్టుకో. మాట్లాడటం మానేయడం, మీద నీళ్లు పోయడం నేను తట్టుకోలేను. నీకేం కావాలి? సారీ చెప్ప. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ సారీ. అది సరిపోదా? తిడతావా? తిట్టు, నీ ఇష్టం వచ్చినట్టు తిట్టు. అది సరిపోదా? కొడతావా? ఇదిగో ఇది పట్టుకో, దీంతో కొట్టు కొట్టు కొట్టు. దీనికన్నా నువ్వు నాతో మాట్లాడిపోతేనే బెటర్ ఏమో. రమ్మా. వెరీ స్మూత్, వెరీ స్మూత్. చూచమ్మా. ఏంటి ఇదంతా టెన్షనే? ఏం కంగారు పడకు, నేను ఎక్కడ మొదటిసారి, నేను ఎలా ఉన్నాను? అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. అలా వెళ్ళి ఇలా తిరిగి ఆ లెఫ్ట్ లో టప్పన అయిపోతుంది అంతే. నీకు మరీ భయం వేసింది అనుకో, నా చేయి పట్టుకో అంతే. వేసుకో వేసుకో. అస్సలు భయం లేదు. వాడు చూడు, ఇది కదిలే చచ్చిపోయేటట్టున్నాడు. అందరూ మీలో ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. అలాంటప్పుడు రాకూడదు. బొట్టులేని ఆడోళ్ళన్నా గట్స్ లేని మగోళ్ళన్నా నాకు ఎలర్జీ తెలుసా? కమాన్ సరిగ్గా కూర్చో. ఉందంటే రాగాలు పైకి తంటున్నాయమ్మా. సారీ సారీ సారీ. లోపల ఏం చేస్తాడా? పాట పాడతాడా? కచేరి చేస్తాడా? దయచేసి నన్ను మాట్లాడించకండి సార్, చాలాసేపటి నుంచి ఉగ్గబట్టుకుని ఉన్నాను. ఓహో, నువ్వు జయింటికి లెక్కావా? ఇక్కడ లాభం లేదు, అవుట్డోరే బెటర్. దేశంలో జనాభా పెరిగిందంటే ఏమనుకున్నాను? నిజమే అమ్మా, ప్రశాంతంగా ఉందిరా నాయన.
నమస్కారం అండి. టోటల్గా ఈ వ్యాధితో చచ్చిపోయేటట్టున్నాను. అమ్మాయి గుడ్డిదే చెట్టు చూస్తున్నాను. ఒక ఆడపిల్ల ఆఫ్టర్ పువ్వుడితే కోసుకురాలేవా? నువ్వు అసలు మగాడివేనా? నాకున్న డౌట్లు చాలు. నువ్వు కొత్త రేస్ చేయకమ్మా. నాకు ఆకలి వస్తుంది. టిఫిన్ తిన్నామా? ఇప్పుడేగా తిన్నావు. అయితే అదెంత? ఏదమ్మా అది? 15 రూపాయలమ్మా. దాని కిందది? దాని కిందది 23 రూపాయలమ్మా. దాని పైది? అయ్యో నీకు అసలు ఏం కావాలి? దాని పక్క ఏదైనా. మీ ఇంట్లో వాళ్ళంతా కొంచెం తేడా కదా. నీకు నోటి దురద ఎక్కువ. నీ అంత కాదు కదా. మళ్ళీ ఆడతావా? పులుసు పులుసు అట తెలుసా? తెలుసు. నేను ఇలా పులుసు పోస్తా ఉంటాను, నువ్వు కొట్టాలి. కొట్టు కొట్టు. అబద్ధాలు చెప్పకమ్మా, ఆడపిల్ల పుడతారు. నిజాలు చెప్పిన ఇలాంటి మగపిల్లని కనే కంటే వాళ్ళే బెటర్. సరే ఇప్పుడు ఏమంటావు? తగిలిందంటాను. పొగరు. సరే ఈసారి నువ్వు పులిసిపోయి. ఏంటి డిస్టర్బ్ చేశానా? ఒంటికగా పుట్టావు నువ్వు. టికెట్ ఇది? ఈ వెంకీతో ప్రోగ్రామ్ లో పెట్టుకోవడంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదు. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాడు చూడు. 1.5 గంట అయింది. ఎక్స్క్యూజ్ మీ సార్, రండి సార్. ఈ టెక్నిక్ ఏంట్రా బాబు? వెంకీ ఎక్కడ ఉన్నారు చూద్దాం అంకుల్. ఇలాంటి దారుణాలు చూడటం కంటే అదే బెటర్. నేను అడిగింది రేటు కాదు, వెయిట్. మగాళ్ళని హైటు, ఆడవాళ్ళని వెయిట్ అడగకూడదు. ఏం అవుతున్నావు? మీరు కోరిన వ్యక్తినే జీవిత భావస్వామిగా పొందుతారు. చూసావా ఎంత కరెక్ట్ గా వచ్చిందో? నువ్వు ఇది నమ్ముతున్నావా? వై నాట్,
పట్టుకో చెప్తాను. ఒక్క నిమిషం. మీరు జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. ఇది చాలా ఎత్తుకి ఎదిగింది. అంకుల్ 16th మా అక్క మ్యారేజ్, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తానమ్మా. ఏంటిది ఈ విజిటింగ్ కార్డ్ వెడ్డింగ్ కార్డ్ అనుకోండి. అలాగే అమ్మా జాగ్రత్త అమ్మా, రోడ్డు మీద నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. వెనక ముందు కింద పైన చూసుకుని నడవాలి. ఈ రోజుల్లో ట్రాఫిక్ ఎంత విపరీతంగా ఉంది నేను చూడు. రోడ్డు మీద నడిచేటప్పుడు అడుగు ముందుకు వేయాలంటే 10 సార్లు వెనక ముందు ఆలోచించుకుని మరీ వేస్తాను. ఏమో నాకేం తెలుసు ఇటు పోయాడు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.